ఓరగల్లు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ముఖ్యంగా వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 2009 నుంచి బీఆర్ఎస్ అడ్డాగా మారింది. పశ్చిమం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ఇప్పటికే 4 సార్లు గెలిచి 5వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక్కడ 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ టీఆర్ఎస్ హవానే కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. 2009 నుంచి వినయ్ భాస్కర్ కు ఎదురే లేదని చెప్పాలి. వినయ్ భాస్కర్ కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. వాటికి తోడు కాంగ్రెస్ బీజేపీలోని గ్రూప్ రాజకీయాలు వినయ్ భాస్కర్ కు బాగా కలిసొస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో విజయడంకా మోగించేందుకు వినయ్ భాస్కర్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడు ప్రజలతోనే మమేక్యమవుతున్నారు ప్రభుత్వ చీఫ్ విప్. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31న హనుమకొండలో బీఆర్ఎస్ పార్టీ కార్మిక యుద్ధవేరి బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్లో హల్చల్ చేశారు. వినూత్న కార్యక్రమాలతో ఒక్కసారిగా జనంలో చర్చగా నిలిచారు. ఆయనే స్వయంగా బైక్ నడుపుకుంటూ వెళ్లి తెగ సందడి చేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులను కలిసి ఆహ్వాన పత్రాలు అందజేశారు. బైక్పై షికారు చేస్తూ తెగ సందడి చేసిన వినయ్ భాస్కర్ ప్రజలను ఆకట్టుకోవటం కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. విజిటబుల్ మార్కెట్లో కూరగాయలు అమ్మి హడావిడి చేశారు. ఆటో నడిపి హంగామా సృష్టించారు. అడ్డా కూలీల వద్దకు వెళ్లి కార్మిక యుద్ధవేరి సభకు ఆహ్వానం అందజేశారు. హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ హడావిడి, కార్మిక యుద్ధవేరి సన్నాహాలపై మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దేశ్ అందిస్తారు. మే మాసం మొత్తం కార్మిక మాసోత్సవంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఈ నెల 31వ తేదీన హనుమకొండలో నిర్వహించి తలపెట్టినటువంటి కార్మిక యుద్ధభేరి సందర్భంగా హనుమకొండలో హల్చల్ చేస్తున్నారు. వివిధ వర్గాల కార్మికులు, వివిధ కార్మిక సంఘాలు, అదేవిధంగా కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు కూడా కలిసి సందడి చేస్తున్నారు. సో మనం ప్రస్తుతం హనుమకొండలోని కుమారపల్లి మార్కెట్ ఉన్నాం. ఆయన కూడా ఒక చిరు వ్యాపారిగా మారి ఈ విధంగా కూరగాయలు అమ్ముతూ ఇటు వ్యాపారులను అటు ప్రజలను కూడా ఆసక్తికరంగా వీక్షించే విధంగా చేస్తున్నారు. సో ప్రస్తుతం ఒక కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్నటువంటి వినయ్ భాస్కర్ ఉన్నారు. చీఫ్ చూద్దాం. వినయ్ భాస్కర్ గారు, ఏంటి ఒక డిఫరెంట్గా ఉంది మీ కార్యక్రమాలన్నీ, ఈ ఆహ్వాన పత్రికలు అందించడం ఏంటి ఇదంతా? ఈరోజు సభలు సమావేశాలు పెడితే అంటే వేరే పార్టీల గురించి ప్రస్తావించలేను, కానీ ఈరోజు ఏ పార్టీ సమావేశం పెట్టినా కూడా మరి డబ్బులు నోటిస్తారు. కానీ మేము మాత్రం మా అక్కలకు, చెల్లెలకు, కార్మికులకు అందరికి కూడా మరి కాగితం ఇచ్చి ఈ పాంప్లెట్ ఒక ముఖ్య ఉద్దేశం వారికి తెలియజేస్తే వారు స్వచ్ఛందంగా ప్రతి ఏటా కూడా ఈ మాసమంతా కూడా చివరి రోజున కార్మిక మాసోత్సవం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల పొట్టలు కొడుతుంది. ఇన్నేళ్ళు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తుంది. 4 కోట్లు తీసుకొచ్చి వారి హక్కులను కాలరాస్తుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా సంక్షేమ మాసంగా పిలిచి ఈరోజు చివరి రోజున కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తుంది. కాబట్టి కార్మిక యుద్ధభేరి కేంద్ర ప్రభుత్వం పైన ప్రకటించి కార్మికులందరినీ కూడా సంఘటితం చేసి ఈరోజు పైసా కూడబెట్టుకున్న పేదవాడి ఎల్ఐసిని కూడా అమ్మ చూపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఈ యుద్ధభేరి ప్రకటించడం జరిగింది. పేదవాడు ప్రయాణించే రైళ్లను కూడా ఆదాని అంబానీ, రిలయన్స్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక చర్యలు, కార్మిక వ్యతిరేక చర్యలను ఎండగట్టేదానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఆహ్వానం అంటే కరపత్రాలతో నేరుగా ఆయనే వివిధ వర్గాల కార్మికులు, చిరు వ్యాపారుల వద్దకు వెళ్ళి ఉదయం బైక్ నడుపుకుంటూ వెళ్ళి ఈ విధంగా వారికి అందరికి కూడా ఆహ్వాన పత్రికలు, కరపత్రాలు అందజేసి వారందరూ కూడా 31వ తేదీన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే కార్మిక యుద్ధభేరి సభకు హాజరు కావాలి, ఆ సభను సక్సెస్ చేయాలని చెప్పి వివిధ వర్గాల ప్రజలను ఆహ్వానిస్తున్నారు. సో ఉదయం నుండి కూడా ఆయన వరంగల్ హనుమకొండ నగరంలో చేస్తున్నటువంటి ఈ హడావుడి చూస్తే ఒక్కసారిగా ప్రజల్లో మాత్రం ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. కెమెరా పర్సన్ మున్నతో ప్రదీష్, టీవీ 9, వరంగల్. మరోవైపు వివిధ పార్టీల నుంచి పెరుగుతున్న వలసలు బీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతుంది అంటున్నారు వినయ్ భాస్కర్.